ఇంతే ఈ పాలసీలో మంచి పాలసీ తీసుకొని రావాలని, తద్వారా పెద్ద సినిమాలకు న్యాయం జరగాలి, చిన్న సినిమాలకు న్యాయం జరగాలి అని చెప్పి హోల్ ఎక్సర్సైజ్లో క్వైట్ సమ్ టైం నుంచి జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే అందరి అభిప్రాయాలు సాలిసిట్ చేస్తూ కాన్స్టిట్యూటెడ్ కమిటీ అండ్ కమిటీ కూడా పీరియాడికలీ వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా దే హవ్ బీన్ షేరింగ్ విత్ మీ ఆల్సో ఫ్రమ్ టైమ్ టు టైమ్. పర్స్పెక్టివ్ ఇంకా బెటర్గా కూడా తెలుసుకునేందుకు అన్నను కూడా రమ్మని చెప్పింది మేము. అన్న కూడా వీ హెడ్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కొన్ని ఫ్లాస్ ఏదైతే ఉన్నాయో సిస్టంలో, ఆ ఫ్లాస్ను పూర్తిగా రిపేర్ చేస్తూనే ఒక మంచి వ్యవస్థ ఫర్ ది ఇండస్ట్రీ నిలబడేదాని కోసం ఒక మంచి వ్యవస్థ క్రియేట్ చేసే తపన తాపత్రయంతోనే అడుగులు పడ్డాయి. మీరు అన్నట్టుగా ఏ సినిమాకైనా ఎవరి సినిమాకైనా కూడా ఒకే రేటు ఉండాలి, వై షుడ్ సంబడీ బి ఛార్జింగ్ మోర్, వై షుడ్ సంబడీ బి ఛార్జింగ్ లెస్, అంటిల్ అండ్ అన్లెస్ దెర్ ఇస్ అ ఫండమెంటల్ బేసిస్ ఫర్ దాట్ అనే పాయింట్ని కూడా అడ్రస్ చేస్తున్నాం. ఇంకా నేను చిరంజీవి అన్న ఇద్దరం కలిసి కూర్చొని యూ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ అండ్ వీ కమ్ అప్ విత్ సర్టన్ రేట్స్ విచ్ విల్ యాక్చువల్లీ జస్టిఫై. ఎవరికైనా కూడా మంచి రేట్లే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్లు ఉండవు, బట్ దీస్ ఆర్ ఆల్సో డీసెంట్ రేట్స్, గుడ్ రేట్స్. సో ఆ రేట్లు ఏంటివి అనేటివి కూడా. అట్ ది సేమ్ టైం కొన్ని కొన్ని భారీ బడ్జెట్ సినిమాసు విచ్ డస్ నాట్ కన్సిడర్ హీరో రెమ్యూనరేషన్, హీరోయిన్ రెమ్యూనరేషన్ అండ్ డైరెక్టర్ రెమ్యూనరేషన్ విచ్ డస్ నాట్ కన్సిడర్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, బట్ భారీ సినిమాలు వాట్ రాజమౌళి అన్న ఇస్ ఆల్సో స్పెషలైజెస్ ఇన్ డూయింగ్ దాట్ ఆల్సో. అటువంటి వాటికి వీ నీడ్ టు ట్రీట్ దెమ్ సెపరేట్లీ. అవి సపరేట్గా ట్రీట్ చేయకపోతే భారీ టెక్నాలజీతో, భారీ ఇన్నోవేషన్తో, భారీ ఖర్చుతో చేయడానికి ఎవడు ముందుకు రాడు. సో దే షుడ్ బి ట్రీటెడ్ సెపరేట్లీ. సో అటువంటివి బియాండ్ 100 crores మూవీస్ వేర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ ఇన్వాల్వ్డ్ without considering the hero's remuneration, the heroine's remuneration and the director's remuneration, avanni pakkana petti utti cinema ne theedaniki anta bari kharcha ye cinema lo atuvanti vaatini we decided that we will treat them separately. Adi and abhi oka varam paatu kachithanga the vaatiki vere rates ni notify chese vidhanga we will treat them separately anedi kuda cheptam. మళ్ళీ ఇక్కడ షూటింగ్స్ ప్రమోట్ చేయడం కోసం ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ షూటింగ్ ఆంధ్రాలో కూడా జరిపి ఉంటే ఉండాలి అని ఒక నిబంధన తీసుకురాగలిగితే ఇట్ విల్ ప్రమోట్ షూటింగ్స్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి, వాట్ ఈస్ దట్ మినిమం పర్సంటేజ్ ఆఫ్ షూటింగ్ దట్ షుడ్ బి హియర్ అని చెప్పి కూడా ఐ థింక్ నాని స్పోక్ టు ఆల్ ది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. దెన్ హీ సెడ్ హీ కేమ్ టు మీ విత్ ఫిగర్ ఆఫ్ 20% పెడతాము సో దట్ ఇట్ విల్ ప్రమోట్ షూటింగ్స్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మీరందరూ కూడా ఆ ఫిగర్ అయితే బాగుంటుందని మీరంతా ఎక్స్ప్రెస్ చేసినారని కూడా తను చెప్పిన నాతో. సో అట్లా వీ విల్ ట్రీట్ దోస్ కైండ్ ఆఫ్ మూవీస్ విత్ విచ్ ఆర్ హై బడ్జెట్ మూవీస్ విత్ హై టెక్నాలజీ అండ్ హై ఇన్నోవేషన్స్ వితౌట్ కన్సిడరింగ్ హీరోస్ రెమ్యూనరేషన్, హీరోయిన్స్ రెమ్యూనరేషన్ అండ్ డైరెక్టర్స్ రెమ్యూనరేషన్. అది కాకుండానే 100 crores నిజంగా సినిమా ఖర్చు దాటింది అని అంటే బికాస్ ఆఫ్ దీస్ టెక్నాలజీ, బికాస్ బై బ్రింగింగ్ దీస్ టెక్నాలజీస్, బై బ్రింగింగ్ దిస్ హై బడ్జెట్ ఫెసిలిటీస్ ఇన్ టు దిస్ మూవీ, అప్పుడు మనం డెఫినెట్లీ వీ షుడ్ కన్సిడర్ దెమ్ డిఫరెంట్లీ అనేది చెప్పినాం. కనీస రెవెన్యూస్ కూడా రాకపోతే సినిమాలు తీసే పరిస్థితి కూడా తగ్గిపోతుంది. సో అది కూడా బ్యాలెన్స్ చేసుకొని సినిమాలు తీసే పరిస్థితిలో కూడా ఎంకరేజ్ చేయడం ఎలా అనే దానికి కూడా రీజనబుల్ రేట్స్ రావాలి అని చెప్పి కూడా ఆలోచన చేయడం జరిగింది. సో వీఆర్ టు బ్రింగ్ ఎ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ సినిమా చూసే ప్రజలకు కూడా మరి ఇబ్బంది పడకుండా ఉండే రీజనబిలిటీని తీసుకొస్తూనే, అట్ ది సేమ్ టైం మన రేట్లు సినిమా పరిశ్రమను పెంపొందించే విధంగా ఉండేట్టుగా ఒక ఫైన్ బ్యాలెన్స్ క్రియేట్ చేస్తూ రేట్స్ను కొంచెం మాడిఫై చేసినాం. సో రేట్స్ని కూడా
I think by and large those rates seem to be going well. But at the same time, you know, we are fighting with a situation where Netflix is giving it, Amazon is giving it 1,000 rupees per annum, 80 rupees per month though, Amazon is displaying OTP. So if we do not draw a fine balance, we will also encounter a situation where people moving into the, people coming to the theaters also would drop. Because that's the competition that we are in, and either Kuda Shirji or Kuda, we had a lengthy discussion on that. And slowly, now, Mirguda, shift over to Andhra, Andhariki Visakhapatnam Thalalista. Andhariki. Short in Andhra, sir. I don't know if it's coming to your notice. So make it even more a bigger hub. Because, you know, Andhra contributes so much also. In fact, the very fact that, you know, Telugu and Telangana to compare, yes, Telangana contributes only 35-40% of the revenues to your film industry, whereas Andhra contributes, even population-wise also, we are 60% when compared to 40% of Telangana. And revenues-wise also, it's much more. Theatre good money. So in fact, బాగు ఉంటుంది కూడా ఇన్ ఫ్యాక్ట్ ఎన్వైరన్మెంట్ కూడా అందరికి విశాఖపట్నంలో స్థలాలు ఇస్తా అందరికి విల్ మేక్ ఇట్ అనదర్ ఒక జూబ్లీ హిల్స్ కైండ్ ఆఫ్ అన్ ఏరియా క్రియేట్ చేద్దాం అందరికి విల్ గివ్ స్థలాలు ఇస్తాం స్టూడియోలకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఎవరన్నా ముందుకు వస్తే స్టూడియోలు పెట్టడానికి వాళ్ళకు స్థలాలు ఇస్తా విల్ మేక్ విశాఖపట్నం ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ దట్ వీ హ్యావ్ ఇన్ separate Andhra Pradesh that we have. That is the only place with little bit of push can compete with Chennai or Bangalore or Hyderabad at some stage. That can be done, sir. Provided all of us are together. Provided we own that city. Provided we go there. Provided we own that city. అప్పుడు ఆటోమేటిక్లీ విశాఖపట్నం అనేది కూడా ఈ రోజు కాకపోయినా కానీ ఇంకొక 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో 20 ఏళ్ళకు ఆన్ పార్ విత్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఆర్ చెన్నై సమ్వేర్ వి విల్ గెట్ బట్ ఇట్ షుడ్ బి మనమంతా ఓన్ చేసుకోగలిగితేనే జరుగుతుంది సో ఫస్ట్ థింగ్ దట్ ఆ లీప్ రావాలి అని అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ విశాఖపట్నంకు షిఫ్ట్ కావడానికి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూఎస్ ప్లీజ్ కన్సిడర్ అందరికీ స్థలాలు ఇస్తా స్టూడియోలకు కూడా పెట్టుకునేదానికి కూడా వేరే మళ్ళీ స్థలాలు ఇస్తా అందరికీ ఇళ్ళ స్థలాలతో పాటు అందరికీ స్టూడియో స్థలాలు కూడా ఇస్తాం లెట్స్ ఎవ్రీబడి స్టార్ట్ ఓనింగ్ దట్ విశాఖపట్నం దే మట్స్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ సో బై అండ్ లార్జ్ హ్యాపీ టు నోట్ దట్ మీ అందరికీ సంతోషం కలిగించిందని చెప్పి హ్యాపీ టు నోట్ దట్ సో hopefully we will work together proactively to support the industry not only support the industry to flourish but also to ensure that industry kuda shift gaadaniki kuda visayapattam shift gaadaniki kuda whatever kalisikattu ga adugu leddam